Hi friends, welcome to Tasty Help Telugu channel. Iroju Tasty Help Telugu channel lo recipe vachesi chicken pulao. Chusara chala tasty ga chala pulugga enta baaga vachindo chala easy ga tayar chesukochu. Chicken pulao ela tayar chesukovalo iroju nenu meeku nerpinchabothunanu. Rendu video laku vellipodam. Munduga oka ginni pettukondi koncham ila vedalpuga ginni pettukunte manaki baaguntundi. Stove on chesukoni ఇందులో నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసాను. తర్వాత సన్ ఫ్లవర్ ఆయిల్, నూనె ఒక 100 గ్రాములు వేసుకోండి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ మసాలాలు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, యాలకులు, సోంపు ఇవి మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఇలా బారు కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 4-5 పచ్చి మిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాక వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇందులో కొత్తిమీర, పుదీనా ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం దగ్గర అయినదాకా వేగించుకోవాలి. టమాటా ప్యూరీ కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాము. ఈ చికెన్ నేను సాల్ట్ వాటర్లో నానబెట్టాను. ఉప్పు కారం ఏమి వేసుకోకుండా ఓన్లీ సాల్ట్ వాటర్లోనే నానబెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 1/2 కిలో బియ్యానికి 1/2 కిలో చికెన్ వేసుకోవాలి. మనం కిలో బియ్యం వేసుకుంటే కిలో చికెన్ వేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని నేను 1/2 కిలో బియ్యం వరకే చేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చికెన్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. వాటర్ ఎలా పోసుకోవాలంటే మనం ఇలాంటిది కానీ మీరు దేంతో తీసుకున్నా కానీ దానికి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. మీకు మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను. నేను దీంతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దీంతో 3 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూడండి, 1, 2, 3. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ సాల్ట్లో వాటర్లో నానబెట్టాం కదా, మళ్ళీ చూసేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళు మరిగిందాక మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మనకి నీళ్ళు బాగా తెరులుతున్నాయి. ఇప్పుడే ఉప్పు చూసుకోండి. ఇప్పుడే చూసుకొని
ఇప్పుడే మీకు ఉప్పు సరిగ్గా చూసుకోండి, తక్కువైతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మీకు ఒకవేళ ఇందులో కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువైంది అనిపిస్తే బంగాళదుంపని 4 భాగాలుగా కట్ చేసి వేసుకోండి, ఉప్పు అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకోవాలి. బియ్యం నేను అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. కొంచెం దగ్గరకు అయిందా, 10 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. సరే కదా, దగ్గరకు ఉడికింది. ఇప్పుడు కొంచెం కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మొత్తం ఒకేలాగా చక్కగా స్ప్రెడ్ అయ్యిద్ది. మనకి రెడీ అయిపోయింది. అయినా కానీ ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టద్దు. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకుందాం. సరే, మనకి వేడి వేడిగా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారా, నేను ప్లేట్లో సర్వ్ చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా పులుగ్గా వచ్చింది. చికెన్ కూడా చాలా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంది. మనం సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని వేసుకోవడం వల్ల చికెన్ కూడా బాగా చక్కగా ఉడికింది, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి నేను ట్రై చేసినట్టు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.